భీమవరంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకోసము అంటే ఖచ్చితంగా అక్కడ సమన్వయం అనేది లేదు. సో ఆ సమన్వయం లేకపోవటానికి ఒక కారణమైతే ఎదుటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ కరప్ట్, ప్రజల్లో అందుబాటులో ఉంటాడు, త్యాగం కూడా చేసినటువంటి మార్క్ ఉంది. ఆ త్యాగం ఏంటి అంటే దాదాపు అతనికి 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని రీసెంట్గా జిల్లా అయిన తర్వాత హెడ్ క్వార్టర్ లో హాస్పిటల్ లేదని గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఇచ్చాడు. అదొకటైతే నాకు మంత్రి పదవి అక్కర్లేదు, మాది భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయండి అని చెప్పి చెప్పాడు. ఈ రెండు వలన ప్రజల్లో ఖచ్చితంగా ఒక సానుభూతి ఉంది. భీమవరంలో దాదాపు 60,000 వరకు కాపు ఓట్లు ఉంటాయి. ఈ 60,000 కాపు ఓట్లు ప్రభావితంలో ఖచ్చితంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ వర్గానికి, అంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, ఈయన ఎమ్మెల్యేగా చేశారు, సో ఖచ్చితంగా ఆయనకు ఒక వర్గం అంటూ ఉంది. అలాగే తెలుగుదేశం నుంచి ఎవరైతే గతంలో గెలిచినటువంటి రామాంజనేయులు ఉన్నారో ఆ రామాంజనేయులు వచ్చి గంటా శ్రీనివాసరావుకి స్వయంగా వియ్యంకుడు. సో అతను కూడా తెలుగుదేశం లోనే ఉన్నాడు ప్రస్తుతానికి. అతను టికెట్ గట్టిగా ఆశిస్తున్నాడు, మొన్న ఓడిపోయాడు 2019 లో. సో అతను సపోర్ట్ చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ వచ్చేసేటప్పటికి అక్కడ 2019 ఓడిపోయిన తర్వాత ఒకసారి లేదా రెండు సార్లు మాత్రం భీమవరం వెళ్ళాడు. గ్రౌండ్ లెవెల్ అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కడ కూడా ఆలోచన లేవు. అయితే భీమవరం అనేది ఒక రిచెస్ట్ ఏరియా, అది చాలా ఫర్టైల్ ఏరియా, పైగా అక్కడ చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు. అది ఒక్కటే కాకుండా సామాజిక వర్గ పరంగా కూడా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ రాజులు కూడా బలమైన వర్గంగా ఉంటారు, బాగా పలుకుబడిగలిగిన వాళ్ళు, ఓట్లను తారుమారు చేయగలిగిన శక్తి ఆయా ఏరియాలో ఉన్నటువంటి రాజులకు ఉంటుంది. అలాగే రాజులు వచ్చేటప్పటికి కొద్దిగా వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఉంటారు. సో దానికి కాంపన్సేట్ చేయాల్సిన నియోజకవర్గాలు ఏమున్నాయి అంటే ఆ నియోజకవర్గంలో బీసీలు, ముఖ్యంగా సెట్టిబల్లిజలు ఉన్నారు. సో సెట్టిబల్లిజలు ఉన్నప్పుడు ఆ సెట్టిబల్లిజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు అధికంగా మొగ్గు చూపుతారు. అలాగే ఈ నియోజకవర్గంలో దాదాపు 40-45,000 వరకు సెట్టిబల్జీలు ఉంటారు, అలాగే ఒక 15,000 వరకు వడ్డీలు ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా సముచిత ప్రాధాన్యం దొరికింది. అక్కడ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం కైకలూరులో ఉన్నటువంటి జయమంగళాన్ని ఎమ్మెల్సీ చేశారు జగన్ గారు. అలాగే సెట్టిబల్జీలకి ఉన్నటువంటి కవురు శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే వెంకట వెంకటస్వామికి ఏమో డిసిఎంఎస్ ఇచ్చారు, కవురు శ్రీనివాస్ కి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ విధంగా మంచి ప్రాముఖ్యత ఇచ్చి ఆ ఓట్లు కాపాడుకున్నారు. అట్లాగే ఎస్సీల్లో బలమైన ఓట్ బ్యాంక్ గా వైఎస్ఆర్సీపీకి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయాలంటే ఖచ్చితంగా శ్రమించాల్సింది ఉంది. అట్లాగే అక్కడ సాలిడ్ గా వస్తున్నటువంటి తెలుగుదేశం ఓట్లలో ఎంతవరకు తెలుగుదేశం వాళ్ళు కోఆపరేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది ముఖ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు కోఆపరేట్ చేయరు అనేది ఏమంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రేపు 2019 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ ఉంటే, లోకేష్ కన్నా కూడా ప్రజల నుంచి కానివ్వండి, మీడియా నుంచి కానివ్వండి, అటెన్షన్ ఎక్కువ పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుంది. సో పవన్ కళ్యాణ్ ని తొక్కటం కోసం చంద్రబాబు తన రాజకీయ చతురత ఖచ్చితంగా ఉపయోగిస్తాడనేది ఒక వ్యాప్తి, ఒక వాస్తవం ప్రజల్లో జరుగుతుంది. ఇవి రెండే కాకుండా ఇక్కడ ఎవరైతే రామాంజనేయులు ఉన్నారో ఆ రామాంజనేయులు కూడా గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. సో అలాగే గ్రంథి శ్రీనివాస్ వచ్చేటప్పటికి గెలిచింది 8,300 ఓట్లు పైగా మెజారిటీతో గెలిచారు. సో ఈ రామాంజనేయులు పోటీ చేయకపోతే పడిన 54 వేట్ల ముద్ర. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.